Hi, hello. Wish you all a very happy new year and happy Pongal. Thank you so much. అండ్ ఇలా ఇంత మంచి సెట్ చూసి ఇలాంటి ప్లేస్కి వచ్చి నాకు చాలా రోజులైనట్టు అనిపిస్తుంది. ఫెస్టివల్ అంతా ఇట్లా మన సెట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా రోజులు వెయిట్ చేశాక అంటే రిలీజ్ అవ్వబోయి లాక్డౌన్ అయ్యి ఆ ఎగ్జైట్మెంట్ని తగ్గించేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎలా ఉంది మీ అందరి ఫీలింగ్? ఆవిడ కూడా అదే చెప్తున్నారు, మీరే చెప్పండి ఫస్ట్. నివేద యాక్చువల్గా హీ వాంటెడ్ టు డూ ద ఇంటర్వ్యూ, సో నేను క్వశ్చన్ అడిగాను కదా, సో హీస్ డామినేటింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్. అండ్ లాక్డౌన్ టైంలో అసలు ఏం చేశారు? క్వశ్చన్ పాప ఎవరు ఆన్సర్ చెప్పండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇది అయ్యాక అడుగుతాను, చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా, ఈయన చెప్పాలని ఆవిడ చెప్పాలని, అందుకనే అక్కడికి వెళ్ళిపోయాను. చూసారా నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇది చెప్పాలా మేము చెప్పాలా? రామ్ గారు యంగ్ హీరోస్ అందరూ సంక్రాంతికి పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్తున్నారు, మీరు మాత్రం ముగ్గురు హీరోయిన్స్ తో థియేటర్ లోకి వస్తున్నారు. ఇది మన చేతిలో ఉన్నది, మన చేతిలో లేదు కదా. యాక్చువల్గా రెండు మన చేతిలోనే ఉంటాయి, చాయిస్ మీదే. అది మన చేతిలో ఉండదు, అది అయిన తర్వాత మన చేతిలో ఏది ఉండదు. ఓకే, ఇద్దరు హీరోస్ కనిపిస్తున్నారు, టూ షేడ్స్ కనిపిస్తున్నాయి, కానీ ముగ్గురు హీరోయిన్స్. కిషోర్ గారు ఏంటి ముగ్గురు హీరోయిన్స్? ఎలా అది కాదు జరగబోతుంది, దగ్గు వస్తుంది, తాగడం బెటర్ బాగుంటుంది, బెటర్ ఐడియా కోసం వెళ్ళి మూవీ చూడాలి. ముగ్గురు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అండి. ఎవరు హీరోస్ కరెక్ట్ ఇంట్రోడ్యూస్ అట్లా మీకు రిలేషన్ ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డిజైన్ చేసిన క్యారెక్టర్స్. అసలు ఈ రెడ్ మూవీ తీయాలని థాట్ ఎలా వచ్చింది? ఐడియా అనుకున్నప్పుడు మొత్తం దీని మీద వర్క్ చేస్తే ఒక డ్యూయల్ రోల్ చేస్తున్నాను ఫస్ట్, ఆల్రెడీ హీరో గారితో టూ మూవీస్ చేసాను, సినిమా చేస్తే ఈసారి చేస్తే ఎలా ఉండాలి, సో కొంచెం నాకు కూడా కొంచెం కొత్త జానర్గా ఉంటుంది. అంటే థ్రిల్లర్ అంటే జస్ట్ లిమిటేషన్ కాబట్టి థ్రిల్లర్తో పాటు డ్రామా, లవ్, ఎంటర్టైన్మెంట్, సో అన్నీ కూడా ఈ ఐడియాలు అన్నీ అన్ని అంశాలు ఉండడం అనేది చాలా కొత్తగా అనిపించింది. సో దాని మీద మొత్తం వర్క్ చేసిన తర్వాత రామ్ గారు అనిపించింది, ఆయన కూడా బాగుంది. ఓకే, అండ్ రామ్ గారు మీకు ఏది ఎక్సైటెడ్గా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? అంటే డ్యుయల్ రోల్, టూ షేడ్స్ ఉన్న రోల్, అంటే మీకు ముందే ఉందా డ్యుయల్ రోల్ చేయాలి అని, ఏమైనా బకెట్ లిస్ట్లో ఉందా, అసలు ఏది ఎక్సైట్ చేసింది మిమ్మల్ని? లేదండి, లైక్ ఐ సెడ్, ఇది డ్యుయల్ రోల్ అయినా సరే ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ పాయింట్ ఇద్దరు ఒకేలా ఉంటారు, సో ఒకేలాగా కనపడాలి కానీ డిఫరెంట్గా అనిపించాలి, సో దాట్ వాజ్ వాట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ అనిపించింది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ద థ్రిల్లర్. అండ్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు కదా, జనరల్గా గెటప్స్తో మేనేజ్ చేయడం ఈజ్ కొంచెం ఈజీ, ఒకేలాగా కనిపిస్తూ ఇద్దరులాగా యాక్ట్ చేయడం డిఫికల్ట్ కదా, అది ఎలా అనిపించింది? లేదండి, ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ డిఫికల్ట్, బికాస్ డిఫికల్ట్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే రైటర్ కానీ డైరెక్టర్ కానీ క్యారెక్టర్లో క్లారిటీ లేనప్పుడు దెన్ యూ స్ట్రగుల్. అది ఎంత డిఫికల్ట్ క్యారెక్టర్ అయినా సరే ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ ఐ థింక్ ఇట్స్ ఈజీ టు ప్లే ఎనీథింగ్. అంటే ఇట్స్ ఛాలెంజింగ్ ఆఫ్ కోర్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఛాలెంజింగ్, బట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు వన్ ఆఫ్ ద మేజర్ హోంవర్క్స్ మేము ఏం చేసామంటే నేను కిషోర్ బాగా కూర్చొని ఎక్కువ డిస్కస్ చేసిందంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ఇప్పుడు ఇతను పిలిస్తే ఇతను ఎందుకు రియాక్ట్ అవుతాడు, అతను ఎందుకు రియాక్ట్ అవుతాడు, దాని మీద ఎక్కువ చేసాం. అంటే 90% అక్కడ మీకు స్క్రీన్ మీద ఉండదు, ఆ 10% కనిపించినా సరే వీ డిస్కస్ ద లాట్ అన్న ఇద్దరు క్యారెక్టర్స్ మీద పెద్ద క్లారిటీ వచ్చేసింది. So once you get clarity, once you get the hang of the characters, I think it's difficult. It's challenging, of course, but it's very exciting. Okay. And Niveda garu, meeru powerful police officer role lo kanipistunnaru. So, yeah. Ante aa costume tho, makeup tho, did you ever feel powerful laga? Ela feel ayyaru asalu? Ayyo, late ga vastu kottesindani. First day, yes. But nenu aa movie chudatledu thadu. Chudaledu. But when Kishore sir told me about the film, I didn't want to. Script kuda venaledu. I didn't want to listen to the script. I didn't want to watch the film. Naaku telusu that the film did really well in Tamil. Dialogues unna vanna vala athu kuda venna. Yeah, adhi kuda last minute. Anni last minute. So I jumped on board immediately. Ante meer em enquiry cheyaledu ante like screen space ela untundi, other heroines evaru or something. Indlo padamlo I really wanted to do that role. Okay. Yeah, even if he had given me an option, I would have chosen that role because it's really, you know, powerful that I wanted to portray. Okay. And I wanted to work with Ram. I know I saw his work before and he's a brilliant actor. So I wanted to really, you know, work with him, and I get to work with both the So తన క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడం కూడా ఐ థింక్ ఇట్స్ వెరీ వాట్ ఐ రియలీ లైక్డ్. ఎందుకంటే ఫస్ట్ కాస్టింగ్ అనుకున్నప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు కూడా వి థాట్ ఆఫ్ నివేత అంటే చేస్తా లేదా అనే చిన్న డౌట్ కూడా ఉందన్నమాట. బట్ ద డే షీ సెడ్ యునో షీఈ్ రెడీ టు డూ సంథింగ్ లైక్ దిస్, దాట్ రిఫ్లెక్ట్స్ హర్ కాన్ఫిడెన్స్ యాజ్ అన్ యాక్టర్. యునో షీఈ్ నాట్ ఇన్ టెక్, షీఈ్ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్. ఐ కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్ అనే దీంట్లో వచ్చింది. సో ఐ థింక్ యూ షుడ్ రియలీ గివ్ ఇట్ టు హర్ ఫర్ అక్సెప్టింగ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ యునో బీయింగ్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ సెల్ఫ్ అనేది. And Malavika, did you face any difficulty in memorizing or speaking Telugu or something? Yes, sir. How much Telugu did you learn? I mean, the first two days of the, you know, while I was filming was really difficult for me, like the language and everything. But Kishore sir and Ram both have been really patient with me at, you know, those days. And after that, once I went back to Mumbai, I kept a Telugu tutor. Oh. Yeah, I mean, just just tell me one dialogue, just single dialogue from the film. Yes, can I say from the film? Do you remember that? Do cheyadam start chesava, do cheyadam start chesava. Super, chusara. Super. Inka next big line, do cheyadam start chesava. That is very criminal like this. హిందీలో మాట్లాడు నెక్స్ట్ హిందీ ఆఫర్ వస్తున్నాయమండి. హిందీ చూసి హిందీలో వేస్తూ ఉంటారు కదా సోనీలో అట్లా హిందీ మాట్లాడినా కింద హిందీ సబ్ టైటిల్స్ కావాలి. ఓకే అమృత, ఇస్ దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు? ఆఫీషియల్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ మూవీ. యా యా ఫర్ దట్ నేను ఒక మూవీ చేశాను లాక్డౌన్ వల్ల, అది రిలీజ్ అయింది. సో ఇది నా ఫస్ట్ మూవీ. ఓకే మీకు స్టోరీ చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్? రామ్ తో యాక్టింగ్ రామ్ పక్కన చేస్తున్నాను అన్న. ఆఫ్కోర్స్ సూపర్ హ్యాపీ టు డూ ఇట్ విత్ హిమ్. అండ్ మోర్ దెన్ దట్ ఈవెన్ ద క్యారెక్టర్ ఇస్ ఆల్సో సో వెరీ వెరీ సాఫ్ట్నెస్ ఇన్ క్యారెక్టర్. నాకు చాలా నచ్చింది, చాలా నచ్చింది, చాలా నచ్చింది. సో నాకు అండ్ టు వర్క్ విత్ సర్. ఓకే నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే కొంచెం తెలుగు విషయంలో మీరు కొంచెం ఎక్కువ కష్టపడ్డారా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలో? వాటిలో మనకి అంటే తమిళ వచ్చు నాకు. ఓకే హిందీ మాక్సిమం హిందీ ఇంగ్లీష్ కలిపి ఒక భాష తయారు చేసి. ఓకే తు ఇదే రాతా ఓ దేఖతా మే జాతా షార్ట్ లేతా. ఫ్రెండ్ కి షోస్ ఐ యూజ్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ మీ సంథింగ్. I used to wait for Pallavi. I used to like where is Pallavi because yeah, because I need translation, because
I mean, yeah, I used to understand what he's saying, but you know, precise, like, sketch, really, is this something that he really wants? I used to look for Pallavi for the translation. Oh, okay. అండ్ కిషోర్ గారు, ఇంతకుముందు నేను శైలజ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ మీద మూవీస్ చూసాము, సో నెక్స్ట్ సడన్ గా థ్రిల్లర్ వైపు ఎందుకు వెళ్ళిపోయారు, అంటే లైక్ ఎందుకు అనిపించింది? చక్కగా కూర్చున్న కమర్షియల్ ఫిలిం, అన్ని ఎలిమెంట్స్ తో ఒక కమర్షియల్ ఫిలిం చూస్తే ఎలా ఉంటుంది? మరి ఐటమ్స్ వన్ కూడా పెట్టారు, అందుకనే ఐటమ్ వన్ రిలీజ్ చేసిన సాంగ్. ఈ సినిమా తర్వాత థ్రిల్లర్ కిచ్చి అని పిలుస్తారు. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ 7 languages డబ్ అవుతున్నట్టుంది కదా, అంటే మీరు 7 languages ఈ మూవీతో కనిపించబోతున్నారు, సో ఎలా అనిపిస్తుంది? అసలు ఈ మూవీని అలా కనిపించాలని ఎందుకు అనిపించింది 7 languages కాన్ఫిడెన్స్? చెప్పు చెప్పు, నువ్వు చెప్పే, నువ్వు చెప్పే సత్య. చాలా హ్యాపీగా ఉందండి 7 languages, అంటే మేము చేసిన సినిమా 7 languages రిలీజ్ అవుతుంది అంటే. హిందీలో డబ్బింగ్ మీరే చెప్తారా? అంటే సత్యం ఏ లాంగ్వేజ్ లో చూసిన సరే నవ్వు వస్తుంది మనకి లేదు, బట్ నమ్మదుగా మన తెలుగు సినిమాలని అంత వేరే వేరే మార్కెట్స్ వేరే లాంగ్వేజెస్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సో వై నాట్ అని. అంటే జనరల్గా తర్వాత రిలీజ్ అయ్యి అంటే సంవత్సరం తర్వాత వస్తూ ఉండే ఎలాగో ఎప్పటి నుంచో, బట్ ఈసారి కొంచెం ఎర్లీగా వేద్దాం అని చెప్పేసి వీ డబ్డ్ ఇన్ 7 languages రిలీజ్ అయ్యారు. ఓకే. అండ్ ఇక్కడ ఇద్దరు రామ్స్ కనిపిస్తున్నారు, స్పెక్స్ తో ఉన్న రామ్ కి మీరు ట్రబుల్ ఇచ్చారా, స్పెక్స్ లేని రామ్ కి ఎక్కువ ట్రబుల్ ఇచ్చారా మీరు మూవీలో? ఎక్కువ ట్రబుల్ చేశారా? మీరు ఆవిడ దగ్గర ఏవో నిజాలు చెప్పేస్తున్నట్టు అనిపించింది, ట్రైలర్ లో చూస్తే ఏదో ట్రబుల్ ఇస్తున్నట్టు అనిపించింది నాకు, అందుకే అడిగాను. మీరు గేమ్ ప్లాన్ అంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. ఓకే, గిల్టీ నాట్ గిల్టీ. ఓకే, నేను చెప్పిన సెంటెన్స్ ఎస్ అయితే గిల్టీ, ఇఫ్ నాట్ నాట్ గిల్టీ అని చూపించాలి. ఓకే, రెస్పాండ్ విత్ దట్. ఓకే ఓకే, ఐ స్టార్ట్ విత్ రామ్ ఫస్ట్. న్యూ రిజల్యూషన్ తీసుకుని మధ్యలో వెళ్ళిపోయారా? మీడియా ఇంటర్వ్యూ మధ్యలో ఎప్పుడన్నా సైలెంట్ అయిపోయారా బోర్ తోటి? నిజాలు నిజాలు. రొమాంటిక్ సీన్ కావాలని రీటేక్ చేశారా? కోస్టార్ కి ఫేక్ కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అంతసేపు ఆలోచించకూడదు, చెప్పి చెప్పినట్టు మంచి ఇవ్వనట్టు. ట్రాఫిక్ సిగ్నల్ ని ఎప్పుడైనా బ్రేక్ చేశారా? ఎప్పుడైనా కెరీర్ స్టార్టింగ్ లో ఏదైనా లీవ్ కోసం సంథింగ్ అబద్ధాలు చెప్పారా? ఇప్పుడు చెప్పలేదా? షాంపూ రా,
షాంపూ షాంపూ వదిలేసారా? ఎప్పుడైనా డేట్ కి వెళ్ళినప్పుడు బోర్ కొట్టి టెక్స్టింగ్ లో బిజీ అయ్యారా? ఎవరినైనా మర్డర్ చేయాలి అనేంత కనిపించినప్పుడు స్టాప్ చేశారా? ఎక్స్ కనిపించినప్పుడు సోషల్ మీడియాలో ఎస్ అంటే బాగా ఉంటుంది. మీరు ఎప్పుడు అడగచ్చు క్వశ్చన్స్? మీకు ఎవరైనా గిఫ్ట్ చేస్తే ఆ గిఫ్ట్ ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి గిఫ్ట్ చేస్తారా? నెక్స్ట్ అమృత, ఎప్పుడైనా డ్రెస్ తీసుకుని ఒక యూజ్ చేసేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చారా షాప్ లో? అయ్యి బ్రదర్ చేసేది ఎప్పుడైనా స్టోరీ తెలియకుండా సైన్ చేశారా ఈ మూవీగా? ఓకే ఆల్ రైట్ నైస్ అండి. చెప్తా ఎప్పుడన్నా సినిమాలు ఏం చేస్తున్నా క్లారిటీ ఎప్పుడైనా డాగ్ బిస్కెట్ టేస్ట్ చేశారా? ఇది క్వశ్చన్, పాయింట్ చేయక్కర్లేదు. చేయకుండా షూటింగ్ వస్తారా? నైట్ అంతా షూట్, పొద్దున్న 5 గంటల షూట్ ఉంటుంది వేరే సినిమా, ఏడికి షూట్ రావాలి. షూటింగ్ వచ్చిన తర్వాత స్నానం చేశారా ఎప్పుడైనా అన్నారు? నాకే చెప్తావు. ఎందుకంటే he goes to 3 shoots in a day, right? Next. అంతేనా అయిపోయిందండి? అయితే ఎవరు?
చెప్పాను కదా గ్లామరస్ గా అయ్యే ఒక డిఫరెంట్ మెడిసిన్ ఎప్పుడైనా బింజ్ ఈటింగ్ చేశారా అలా చేస్తూ చూసిన లాస్ట్ షో ఏది షో ఆర్ మూవీ ఎప్పుడు అంటే బింజ్ అంటే ఏంటో బింజ్ అంటే బ్లూస్ చేసిన తర్వాత పర్ఫామ్ చేస్తాను బోర్ చేయడం బింజ్ కిల్ మ్యారీ డేట్ ఓకే ఇక్కడ ఉన్న హీరోయిన్స్ లో హూ యు చూస్ ఓ వా రెడీ అవుతున్నారు తెలియని మూడు విషయాలు ఎవరికి తెలియని మూడు విషయాలు చెప్పండి పాస్వర్డ్ ఇన్స్టాగ్రామ్ కిషోర్ గారు అన్నారు థ్రిల్లర్ మూవీ కాబట్టి ఎక్కువ ఏది రివీల్ చేయాలనుకోవట్లేదు విషింగ్ యూ ఆల్ సూపర్ డూపర్ సక్సెస్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ సో మచ్